నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల మండలం మినకల్లు ఇసుక రీచ్ వద్ద కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. రీచ్లో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. టీడీపీ నేతల్ని రీచ్లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రీచ్లోనే బైఠాయించి నినాదాలు హోరెత్తించారు. పోలీసులు టీడీపీ నేతల మధ్య తోపులాట, తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు హోరెత్తించారు. దీంతో రీచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్న కనుసైకల్లోనే ఇసుక మాఫియా సాగుతోందని ఆరోపించారు. అక్రమార్కులు వేలకు వేలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, ప్రశ్నించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే ఇసుక అక్రమ తరలింపుని ఆపాలని, లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దినేష్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం మినకల్లు గ్రామంలోని ఇసుక రీచ్ ఏదైతే ఉందో, ఆ ఇసుక రీచ్ దగ్గర శాంత్ సత్యాగ్రహ దీక్షని చేయడం జరిగింది. అక్కడ ఏదైతే అక్రమ ఇసుక తవ్వకాలు ఉన్నాయో, ఆ ఇసుక తవ్వకాల మీద ప్రశ్నించగా ఏ బండికి కూడా పర్మిషన్ లేదు. ఎవరు అది చూపించేటప్పుడు ఆ పర్మిషన్ పేపర్ లో ఎక్కడో ఎన్ఎస్పురం పర్మిషన్ చూపిస్తూ మినకల్ రీచ్ లో అడ్డగోలుగా బండి మట్టి రోజు ఎత్తుతున్నారు. దాదాపు నాలుగు నెలలుగా రోజు వందలాది టిప్పర్లు అక్కడి నుంచి మట్టి వెళ్లి తీసుకెళ్తున్నాయి. మన మట్టి, మన నియోజకవర్గ సంపద, మన ఇసుక ఇవాళ ఎవరి పాలవుతుంది? అటు ప్రభుత్వానికి వెళ్ళట్లేదు ఈ డబ్బు, అటు మన ప్రజలకి రావట్లేదు. ఈ డబ్బుని ఎవరు దోచుకుంటున్నారు అని ఇవాళ మినకల్ ప్రజలను అడిగితే వాళ్ళందరి నోట ఒకటే మాట, ప్రసన్న కుమార్ రెడ్డి గారి కనుచూపులలో ఈ దందా జరుగుతుంది. ఆయన శాండ్ మాఫియా డాన్ అవుతారని, ఈ శాండ్ మాఫియాను మొత్తం కూడా ఆర్గనైజ్ చేసి నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల రూపాయల పైగా ఈ శాండ్ దందాని చేశారని చెప్పి అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇవాళ మేము ఎంతో మంది అధికారులు పోలీస్ దగ్గరికి వెళ్లాము. అక్కడ ఆపండి అంటే వాళ్ళు పట్టించుకోరు. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే మా పరిధి గారు అంటారు. ఎవరైతే మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మేము పర్మిషన్ ఇవ్వలేదంటారు. మరి ఎవరు దీన్ని ఆపుతారు? మేము ప్రతిపక్ష నేతగా ఇవాళ మేము వచ్చి ఇవాళ ఈ రీచ్ ఆపడానికి ప్రయత్నిస్తే మా నాయకులు కోలరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు. అలానే కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు
నెల్లూరు సిటీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన చేశారు. అలానే వచ్చే నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేసి సుబ్బారెడ్డి గారిని అలానే ప్రతి ఒక్కరిని రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా గృహ నిర్బంధం చేసి ఇవాళ ఇసుక రీచ్కి రాకుండా పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ కంటిన్యూ చేశారు. నన్ను కూడా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నేను ఎట్లో తప్పించుకొని ఈ రీచ్కి రావడం జరిగింది. వాళ్ళ రీచ్కి ఎందుకు రానికుండా అంటారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఇరు వర్గాలు పోట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇవాళ మా ఇసుకని ఎత్తుకుపోతున్నారు. ఎందుకు ఎత్తుకుపోతున్నారు అని అంటే వాళ్ళని అరెస్ట్ చేయరు, మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని మా మీద కేసులు పెట్టడానికి వాళ్ళ పోలీసులు సుముఖంగా ఉన్నారు. ఇవాళ మేము అడుగుతున్నాం, రాష్ట్ర నాయకత్వాన్ని అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఎవరు ఆర్గనైజ్ చేశారు ఇవి? ఎందుకు మమ్మల్ని పోలీసు అధికారులు ఆపుతున్నారు? ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరు ఎత్తుకెళ్తున్నారు ఇసుక? మన నియోజకవర్గ సంపద 300 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? ఈ ప్రశ్నలకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, నియోజకవర్గ ఎమ్మెల్యేగా. అలానే జిల్లా మంత్రులు సమాధానం చెప్పాల్సి అవుతుంది. ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి కేవలం మా నియోజకవర్గంలోనే 4 ఏళ్లగా 300 కోట్లను దోచుకుని వెళ్లారంటే ఇక రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు డబ్బులు ఎత్తుకుంటుంటారు. మాకున్న ఎస్టిమేషన్ ప్రకారం, తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన ఒక దాని ప్రకారం మొత్తము భారతదేశంలోనే ఏదైతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది, దాంట్లో ముఖ్యమంత్రి నంబర్ 1 గా ఉన్నాడని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఆల్రెడీ ఇస్కాసురుడు అనే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వీళ్ళు ఇస్కాసురులు అడుగుతున్నాం, ఇసుక డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవాళ మేము బట్టలు నొక్కుతున్నామని చెప్తున్నాను కదా, ఆ బట్టలు నొక్కడానికి ఇసుక డబ్బులు రావాలి కదా. ఇసుక డబ్బులు రాకుండా ఎక్కడికి పోతున్నాయి? మీ జోబుల్లోకి వస్తున్నాయి. ఈ జోబు డబ్బులన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కక్కిస్తాము. ఎవరైతే ఈ కల్తీ ఈ ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారో, ఇల్లీగల్ మైనింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా మేమందరము రికవరీ చేపిస్తాం. వాళ్ళ చేత డబ్బులు ఏదైతే వాళ్ళు తిన్న డబ్బులు అన్ని కూడా రికవరీ చేపిస్తాం. అలానే ఎవరైతే అధికారులు సహకరించారో ఆ అధికారులందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాబోయే తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ కూడా చేస్తాం. ఇక్కడ జరిగే ఏదైతే ఇసుక ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఏదో ఉందో ఆగేదాకా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.